నమస్కారం, ఎస్డిసిటీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం. కాలువల్లో మురుగునీరు, వీధుల్లో దోమల బెడద, సమస్యలతో సావాసం చేస్తున్న కుంచమంబ కాలనీ వాసులు. మూడు రోజుల పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, మహాశివరాత్రి వేడుకలకు బ్రహ్మకుమారి సంస్థ ముస్తాబు. మత్స్యకార గ్రామం దిబ్బపాలెం పునరావాస కాలనీలో దాహం కేకలు, నీటి సరఫరా జరక్క అవస్థలు, ఖాళీ బిందులతో మహిళల నిరసన. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, మురుగునీరు పారే కాలువలు పొడుగుతో నిండిపోవడంతో నిత్యం ఆ ప్రాంతంలోని ప్రజలు దోమలు పందుల బెడదతో సతమతమవుతున్నారు. జోనల్ కార్యాలయానికి కూతవేడు దూరంలో ఉన్న 60వ వార్డు కుంచమంబ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు అన్ని నికావు. ఇళ్ల ముందు కాలువలో మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద ఎక్కువయింది. వీటికి తోడు పందులు కాలువల్లో దొర్లుతూ దుర్గంధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఒక పక్క స్వచ్ఛ భారత్ అంటూ విస్తృత ప్రచారం చేస్తున్న జీవీఎంసీ పారిశుద్ధ్యాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరచడంలో విఫలమవుతుందని చెప్పాలి. కాలువల్లో పూడిక పెరుగుపోయినా తూతు మంత్రంగానే పనులు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్గంధంతో నిత్యం నరకం చూస్తున్నామని, చిన్నపిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి రోడ్ల పరిస్థితి అలానే ఉందని, సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే మాకు బాధగా ఉంది. ఎవరు కూడా ఇప్పటికి వచ్చి ఎవరు కూడా పెద్ద మనుషులు ఎవరు కూడా మాకు రావడలేదు. పెద్ద కాలువ నీరు ఎక్కువ వస్తుందండి. అంటే వర్షం వచ్చే మాత్రం మిగిలిపోతుందండి. రోడ్డు ఎత్తనన్నా వేయలేదు. ఇంకో కాలువ మాత్రం ఆపేశారండి. మరి అంటే దోమల గురించి పిల్లలకు జ్వరాలు వదులుతులేదండి. అది భయంగా ఉంటుంది. అలాగే వస్తుందండి. తుక్కు అంటే ఎత్తలేదండి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం గాజువాక శాఖ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాఖ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. సంస్థ ప్రతినిధి బీకే మణి, వర్తక సంఘం అధ్యకులు తిప్పల చిన్నప్పారావు వివరాలు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలకు బీసీ రోడ్లోని వర్తక సంఘం కళ్యాణ మండపంలో వేడుక ప్రారంభమవుతుందని అన్నారు. మూడు రోజుల పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీకే సింధు, పెరుమాళు శ్రీనివాస్, వాసు తదితరులు పాల్గొన్నారు. కాశీ కానీ ఇలా పంట ప్రాంతాల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ శ్రీశైలం ఉంది. అలాంటి మరి అన్నీ కూడా ఈ పండితుల ద్వారా శ్రీకారం కూడా మరి గాజువాక వర్తక సంఘం శ్రీ మధ్యంశ్రీ తిప్పల అరుణాచలపాల కళ్యాణ మండపం దేవనగరంలో ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఈ ద్వారా శ్రీకారం కొత్త గాజువా శాఖ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఓం శాంతి సేవా కేంద్రంగా రాజయోగ మెడిటేషన్ సేవా కేంద్రంగా చాలా అందరికి బాగా పరిచయము. అయితే ఈ యొక్క సంస్థ స్థాపన 80వ సంవత్సరాలు అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది 8 దశాబ్దాలు పూర్తి చేస్తుంది. ఆ సందర్భంలో కూడా మేము ఈ మన కొత్త రాజువాక పెద్దగంక్యాడకి అందరికీ చెడ్డగంక్యాడ ఈ చుట్టుపక్కల మన స్థానిక ప్రజలందరికీ కూడా ఈ సంస్థ చేసేటువంటి నిస్వార్థ సేవలు, ముఖ్యంగా విశేషంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని అంటే భక్తి బలంగా భగవంతు నుంచి శక్తిని ఎలా మనం పెంచుకోవాలి, నింపుకోవాలి. మత్స్యకార గ్రామం దిబ్బపాలెం పునరావాస కాలనీలో దాహం కేకలు వేస్తోంది. వారం రోజులుగా మంచినీటి సమస్యలతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిర్వహణ తీరుపై సర్వత్రా విమర్శలే వినిపిస్తున్నాయి. గంగవరం పోర్టు రాక నేపథ్యంలో దిబ్బపాలెం గ్రామాన్ని తరలించి అందులో మత్స్యకారులందరికీ పెదగంచాడ ఆటోనగర్ శివారణ పునరావాసం ఏర్పరిచారు. కాలనీ ఏర్పాటు నుంచి ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒక సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామంలో నీటి సరఫరా సరిగా లేక పక్క గ్రామాలన్న యాతపాలెం ప్రియదర్శిని కాలనీలపై ఆధారపడేసిన దుస్థితి నెలకొంది. వీధి కొళాయిలు ఉన్నా నీటి సరఫరా జరగకపోవడంతో స్థానిక మహిళలంతా ఖాళీ బిందులతో నిరసనకు దిగారు. జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం అధికారులను కలిసినా ప్రయోజనం లేదని వాపోయారు. కాలనీ ఏర్పాటుతో బాధ్యత తీరిపోయిందని వదిలేసిన గంగవరం పోర్టు తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే జోనల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. లైన్మెన్ కాడికి వెళ్ళి వాటర్ రావట్లేదు సార్, మా వాటర్ కోసం మీరు చెప్పట్లేదు సార్, అంతే మాకు సంబంధం లేదని కింద అతను మాట్లాడుతున్నాడు. లేదంటే మీరు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ కంప్లీట్ ఇచ్చుకున్నామా అని చెప్పేసి అంటున్నాడు. మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 4-5 సార్లు కంప్లీట్ ఇచ్చాం సార్. అనే సరే ఇబ్బందులు జరుగుతున్నాయి, పైపులు ఉన్నాయి అంటున్నారు, పైపు నుంచి వాటర్ రావడం లేదు. ఎన్నో సార్లు లైన్మెన్ కి ఇన్ఫార్మ్ చేసినా కూడా వారు పట్టించుకోవడం లేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. గ్రామంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఆడవాళ్ళు కొట్టుకు చచ్చే పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళు ఏంటంటే నిమ్మకి నీళ్ళట్లు ఉన్నారనమాట, వీళ్ళు కొట్టుకుంటూ పోతే పోటీ మాకు అనవసరం అన్నట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సంస్థ ఇక్కడ తాగడానికి అయితే వాటర్ సౌకర్యాలు లేక మరి ఆడపిల్లలందరూ బోరింగ్ల కాడ బిందులెట్టుకో కొట్టుకోవడము, మా పెద్దలు సమక్షంలో తేటము. కానీ సేనాసారి మేము మున్సిపాలిటీ వారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ పూర్వకంగా ఇచ్చిన ఎటువంటి స్పందన లేకుండా గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఏ స్థితిలోని చూస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాలువల్లో మురుగునీరు, వీధుల్లో దోమల బెడద, సమస్యలతో సావాసం చేస్తున్న కుంచమంబ కాలనీ వాసులు. మూడు రోజుల పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, మహాశివరాత్రి వేడుకలకు బ్రహ్మకుమారి సంస్థ ముస్తాబు. మత్స్యకార గ్రామం దిబ్బపాలెం పునరావాస కాలనీలో దాహం కేకలు, నీటి సరఫరా జరక్క అవస్థలు, ఖాళీ బిందులతో మహిళల నిరసన. ఇంతటి వార్తల సమాప్తం. నమస్కారం.